కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో మువ్వా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గన్నవరం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బొచ్చుల అర్జునుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచి తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో మరోసారి నిరూపిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజానీకాన్ని దగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తా ఉంది. ఎవరైనా సమాజంలో ఒక వర్గానో లేదా ఒక జిల్లానో దగా చేయడం అనేది గతంలో చూశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో టోటల్ అన్ని మండలాల్లో అన్ని వర్గాల ప్రజల అన్ని కులాల ప్రజల్ని దగా చేసినటువంటి దగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకలని కాదు, ఇవాళ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. అభివృద్ధి ఎక్కడా కనపడటం లేదు. ఏదో ఓట్ల రాజకీయం కోసం అప్పులు తెచ్చి ఇవాళ పప్పు బెల్లాల పంపిణీ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీనివల్ల ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే రాబోయే ఎన్నికల్లో ఈ పప్పు బెల్లాలు తీసుకున్న వాళ్ళు ఓట్లేస్తారనేటటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర రాష్ట్రంగా 29 రాష్ట్రాలున్నాయి ఈ భారతావనిలో. ఈ ఆంధ్ర రాష్ట్రం చివరి రాష్ట్రంగా తయారయ్యేటటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రానికి వచ్చింది. ఈయన రాకముందు 2.5 సంవత్సరాల కిందట నారా చంద్రబాబు నాయుడు గారు అప్పులుగా ఆంధ్రప్రదేశ్ గా ముఖ్యమంత్రికి బస్సులో నుంచి పరిపాలన మొదలుపెట్టి ఆయన స్వశక్తితో ఆయన ఆలోచన ధోరణితో ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో 1, 2, 3 స్థానాలు ప్రతి అంశంలో 18 అంశాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో, 8 అంశాల్లో 2వ స్థానంలో, 4 అంశాల్లో 3వ స్థానంలో నిలబెట్టినటువంటి పరిపాలనా దక్షుడు అన్ని వర్గాలు